तारक मामा। अयो रामा। अरे जया टी तीसुकुरा। हेलो ఎవర్ మాట్లాడుతోంది? ఒక్క నిమిషం నాన్నగారు. ఊరు నుంచి నందన్ ఫోన్. ఎవరు ఫోను? నందన్. రే సుబ్బిగా, నందన్ ఎవరో నాకు తెలుసా? మీ స్నేహితుడు. అంటే మీ ఫ్రెండ్. ఏంట్రా సుబ్బిగా, అసలు నీలో సంస్కారం అనేది ఉందా? మీ నాన్న వయసు ఉన్న మనిషికి నువ్వు మర్యాద ఇవ్వలేవా? బాబాయ్ అని చెప్పుకోకూడదా? లేదు లేదు సారీ నాన్నగారు, విషయం ఏంటంటే నేను తను అడిగాను ఎవరు మాట్లాడుతున్నారని. తను చెప్పారు నేను నందని మాట్లాడుతున్నానని. కనుక పొరపాటు నాన్నోటి నుంచి కూడా వచ్చేసింది నందన్ ఫోను అని. సారీ నాన్నగారు. అక్కు పక్షి బుర్ర అనేదే లేదు నీకు. లేదు లేదు బాయ్, నిన్న అంటాం లేదు. నేను చెప్పు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను నాన్నగారు. నాకేం అవుతుంది? ఫోన్లో మాట్లాడుతున్నారా? సారీ. చెప్పు నందన్, ఎలా ఉన్నావు నువ్వు? అలాగా మంచిది, నేను సుబ్బడికి చెప్తాను. సుబ్బిగా చూడు. సుబ్బిగా చెప్పండి నాన్నగారు. అది 2 నెలల తర్వాత మన ఊళ్ళో కొత్త ఆలయ శంకుస్థాపన. అర్థమైంది నాన్నగారు. చెప్పండి ఎంత డబ్బు పంపించాలి మనం? ఏ బాబు ఏ, నిన్ను నువ్వు దానవీర సోరకరుడు అనుకుంటున్నావా? ఎంత డబ్బు పంపించాలంటున్నావు? అరే ఆలయ ట్రస్ట్ లో చాలా డబ్బులున్నాయి. అలాగా అయితే మీరు ఊరికే నాకు చెప్తున్నారు గ్రామంలో ఆలయ శంకుస్థాపన జరగబోతోంది అని. అది మంచి విషయం నాన్నగారు. ఒక ఆలయం ఉంది, రెండో ఆలయం కూడా పూర్తయితే గ్రామంలో భక్తి ఇంకా పెరిగిపోతుంది. ఆ సంగతి వదిలే, ఒక పంజే మన నలుగురికి అప్పటికి ఊరెళ్లేందుకు టికెట్లు బుక్ చేయించో. అలాగే నాన్నగారు. సరే మాట, ఓ పంజే నాకు 10 రోజుల ముందే టికెట్ తెప్పించు. మన ఊరు ఎలాగో వెళుతున్నాం గనక మన ఇంటివి చిన్న చితక పనులున్నాయి, అవి చేయించేస్తాను. అవి కొంచెం రంగులవి వేయించాలి. దొడ్లో ఉయ్యాల విరిగిపోయింది, దాన్ని సరి చేయించాలి. నీళ్ల ట్యాంకు కొత్తది కట్టించాలి. మంచిది నాన్నగారు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు అడగవా ఎంత డబ్బు కావాలని? ఎంత డబ్బు కావాలి నాన్నగారు? అరే జయా కొంచెం తలుపు తెరు. నాన్నగారు నేను పని చేస్తాను, మీకు 50,000 ఇస్తాను. ఒకవేళ తక్కువ అయితే ఇంకా పంపిస్తాను, సరేనా? నాన్నగారు టీ వచ్చింది, మరి నేను వెళ్ళొచ్చా? వెళ్ళు తాగే. అదే అడిగింది నేను. పెద్ద విధేయుళ్ళ నటన ఒకటి. అయ్యో ఓహో, రండి రండి రండి. మీరెవరు? ట్రాన్స్పోర్ట్. అలాగా అంటే కొంచెం తప్పండి. అరే ఏంటి ఇవన్నీ? ఏ బాబు ఏ, అరే భాయ్ ఏ, ఏంటిది ఏం పెట్టి వెళ్తున్నారు? ఇవి మెట్టపొలం కందిపప్పు, అలాగే మొలకొలకల బియ్యం. సుందరబాబు అహ్మదాబాద్ నుంచి పంపించారు. అరే సార్ మీరు వద్దులే, చలంతో పెట్టిస్తానులే. నేనేమన్నాను? మా మనిషి చలం పెడతాడన్నాను. ఓహో, అయితే నీ మనిషి పేరు కూడా, మా నాన్నగారి పేరు కూడా చలమేశ్వర కదా, కనుక కనుక అడిగారు నీ ఉద్దేశం ఏంటి అని. మన్నించాలి బాబాయ్ గారు. చలం తన మనిషి నాన్న. ఈ రెండు లోపల పెట్టండి. రెడ్డి బాబు నాకు చెప్తాను, మీరు తీసుకురండి రండి. అదిగో నేరుగా వచ్చి ఎడ చేతి తిరగాలి. రెడ్డి బాబు మీరు కూడా జాగ్రత్త, ఇక్కడ పెట్టండి. ఎంతైంది బాబు? 300. అరే అది ట్రాన్స్పోర్ట్ కి. సరుకులకి ఎంతైంది? సరుకులుకా 7,000. ఇదిగా ఇవి 7,000, ఇవి నీ ట్రాన్స్పోర్ట్ కి 300, సరేనా? సైన్ సార్. ఇవ్వు బాబు, ఇదిగా తీసుకో. థ్యాంక్ యూ. నువ్వు గొప్ప పని చేసావు తెలుసా? అంత గొప్ప పన్నా, ఏం చేశానక్క? అయ్యో ఏమైందేటి నీకు అసలు తెలుసా? మొలకొలకల బియ్యం పడమటి కందిపప్పు తిని ఎన్నాళ్ళైందో, ఇప్పుడైతే ఏంటంటే బలి బాజా వచ్చేస్తుంది. అలాగే అలాగా అందే. అవి రెండు అందే.
ఏంటి బాగారు హ్యాపీనా? నీలాంటి బామ్మర్దున్నవాడు ఎవడైనా జీవితంలో హ్యాపీగా ఉండగలడా? అసలు ప్రాబ్లం ఏంటి బావగారు? మీకు ఎప్పుడు అడగా పెట్టకుండా ఇక్కడికి ఏదో ఒకటి పంపిస్తూ ఉంటావు, వాళ్ళకి డబ్బులు నేను చెల్లించాల్సి వస్తుంది, అది వేలల్లో. అరే ఈసారి ఫ్రీగానే వచ్చాయి కదా. ఏంటే? అరే మా అహ్మదాబాద్ లో దంశుక్లాల్ సీట్ అని ఉన్నారు, వారి స్వర్గీయ మాత చింతామణి సెంచరీ కొట్టారు. అంటే తనకి 100 ఏళ్ళు నిండాయంట, కనుక కాలం చేశారు. అందుకే ఆవిడ కొడుకు దంశుక్లాల్ నిర్ణయించుకున్నారు ఒక ఇద్దరు పేదలకి ధాన్యం దానంగా ఇవ్వాలి అని. కనుక నేను మీ పేరు రాయించేశాను. అంటే ఇవి దానంగా వచ్చాయా? మేము దానాలు పుచ్చుకోం కదా, అందుకే నేను మీకు పంపించేశాను. ఏ బామ్మర్ది, నువ్వు ఇప్పుడు చెప్తావంటే ముందు చెప్పాల్సిన ఆ ట్రాన్స్పోర్ట్ అతను నా దగ్గర 7,000 రూపాయలు తీసుకున్నాడు. ఆయన కేవలం ట్రాన్స్పోర్ట్ డబ్బులేగా తీసుకోవాలి? మీరు ఒక్క పని కూడా సవ్యంగా చేయరు బావ గారు, ప్రతిసారి ఏదో కుంభకోణంలో ఇరుక్కుపోతారు. ఇక ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఓపెన్ చేయి. ఇప్పటికిప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ అహ్మదాబాద్ ఆఫీస్ కు వెళ్ళి 7,000 రూపాయలు తీసుకో ఇప్పటికిప్పుడే. అసలు మీరేమనుకుంటున్నారు, నేను హాయిగా పడవలో కూర్చొని బోటింగ్ చేస్తానా? నాకు అసలు ఫ్రీ టైమే లేదు. సరే సరే, నాకు టైం దొరకగానే నేను వెళ్ళి తీసుకొస్తా. నేనొక గోడని, నా మీద సుందర్ అనే సున్ను అంటుకునే ఉంటుంది. చాలు, నేను నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నేను న్యూస్ పేపర్లో ప్రకటనలు ఇస్తాను. నా మొదటి ప్రకటన, మీరు పెళ్లి చేసుకుంటున్నారా? చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు, చేసుకోండి. కానీ ముందు చెక్ చేసి చూసుకోండి, మీకు బామ్మర్ది ఉన్నాడా? ఒకవేళ ఉంటే ఆ బామ్మర్దితో మీ జాతకం సరిపోల్చుకుని చూడండి. పెళ్ళంతో జాతకం కలుస్తుందో లేదో మనకు ముఖ్యం కాదు, కానీ బామ్మర్దితో మీ జాతకం కలవడం చాలా ముఖ్యం. మధురి, చెప్పండి. అరే మధురి, చెప్పేది విను. చెప్పండి. నీ బోరగాయల పేమెంట్ నా ట్యూషన్ ఫీజులు కలిపి మొత్తం 25,785 రూపాయలు తెచ్చాను. నువ్వు ఊరికి చూస్తూ ఉండు. 4, ఇదిగో దీంతో 5, ఇది 5,000, దీంతో 10,000, 15, 20, ఇక మిగిలినవి 5,785 రూపాయలు. మొత్తం 25,785 రూపాయలు. కానీ వీటిని వేరు వేరు జేబుల్లో ఎందుకు పెట్టుకున్నారు? బొరను ఉపయోగించాను మాధురి, బొరను ఉపయోగించాను. ఎందుకంటే ఒకవేళ ఈ జేబు కత్తిరిస్తే ఇందులో డబ్బు ఉంటుంది, ఒకవేళ ఇది కట్ చేస్తే ఇందులో డబ్బు ఉంటుంది. నష్టం మాత్రం రాదు, అవునా కదా? ఆయన ఇచ్చుడు, ఈ 2 జేబులు ఖాళీయే. ఎందుకని అడుగు? ఎందుకు దొంగల్ని మూర్ఖులు చేసేందుకు. తూరుపు సింధూరపు మందారపున తీసుకోండి. ఇవ్వండి. హలో అక్క, నేను వీరాని. చెప్పు వీరా. అరే జయ, అతను అడుగు 7,000 రూపాయలు తీసుకొచ్చాడో లేదో ఆ ట్రాన్స్పోర్టర్ దగ్గర నుంచి. హలో సౌందర, ఇక్కడ మీ బావగారు అడుగుతున్నారు 7,000 రూపాయలు తీసుకొచ్చావా లేదా అని. అక్క తనతో చెప్పు, నేను నిన్న ఫోన్ చేశాను, ఆయన డబ్బులు రాగానే నేను ఇచ్చేస్తాను. ఆయన డబ్బులు నేనేం మింగేనని బావగారితో చెప్పు. ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాడట, కొంచెం తీరికి దొరకగానే తీసుకొచ్చేస్తాను అన్నాడు. అరే ఏం పనిలో బిజీగా ఉన్నాడు, ఏం పని చేస్తున్నాడు తను? అకే ఒక ముఖ్యమైన పని ఉంది. చెప్పు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు జగన్, అతను ఇప్పుడే రాజధానికి వచ్చాడు. తనకిప్పుడు 20,000 రూపాయలు కావాలంట. నువ్వు బావగారితో చెప్పి అతనికి ఇప్పించవా? ఇప్పిస్తానులే. అలాగే అక్క ఇంకొక పని ఉంది, నాకు ఇంకో ముఖ్యమైన ఫ్రెండ్ ఉన్నాడు మహేష్, అతను ఇప్పుడు రాజధానిలోనే ఉన్నాడు, తనకి ఇప్పుడు 5,000 రూపాయలు కావాలంట. కనుక నువ్వే బావగారితో చెప్పి అతను కూడా డబ్బులు ఇప్పించవా? అతనికి ఇప్పిస్తానులే, ఇంకేటి అందా. లేదు లేదు అక్కయ్య, అలాగే బావగారితో చెప్పు, వచ్చేవారు నేను అక్కడికి వస్తున్నాను, ఆయన డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పు. అలాగే. అసలు డబ్బులకి అంత తొందర ఏట్లేదులే. సరేలే, ఫోన్ ఎట్టేస్తున్నాను. జై భవానీ. జై భవానీ అక్కయ్య.
ఏంటి ఇప్పిస్తాను డబ్బులకి తొందర లేదని ఏం చెప్తున్నావు తనకు ఫోన్ లో? మై ఎరసుందర్ ఉన్నాడు కదా, తన స్నేహితులిద్దరు వస్తారట. ఒక అతని పేరు జగన్, అతనికి 20,000 రూపాయలు ఇమ్మన్నాడు. ఇక రెండో అతని పేరు మహేష్, అతనికి 5,000 రూపాయలు ఇమ్మన్నాడు. అయినా వచ్చే వారు సుందరం వచ్చేస్తానండి, అప్పుడు మీకు తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు డబ్బులు. అలాగే, కానీ విషయం ఏంటంటే జయ, ఆ సుబ్బారావు కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది కదా, అది మూత పడిపోయింది. కనుక అందులో మీ సుందర్ అకౌంట్ ఉంది కదా, అది కూడా క్లోజ్ అయిపోయింది. అంటే? అంటే సుందర్ తరపున నేనెవరికి ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఏంటండి మీరు అలాగెవరన్నా చేస్తారా? మా తమ్ముడు మిత్రుల ముందు అడుపరు మీరు తీసేస్తారా? అయినా డబ్బులు అవసరం అయ్యే కదేటి, మా అక్క బాబాయ్య కూడా ఉంటున్నారు, వాళ్ళిద్దరూ సాయం చేస్తారని వాళ్ళకి డబ్బులు ఇమ్మ చెప్తున్నాడు. మీరేం ఆలోచన, మీరు డబ్బులు ఇస్తారు కదా. సర్లే ఇస్తాను, కానీ ఆఖరిసారి ఇస్తున్నాను. ఆ తర్వాత నాతో ఎప్పుడు చెప్పద్దు, సుందర తరపున ఇతనికి 1 రూపాయి ఇవ్వండి, ఇతనికి 10 రూపాయలు ఇవ్వండి, ఇతనికి 50 పైసలు ఇవ్వండి అని. సరే, మీరు సార్వతి కరిచి తయారైపోండి, ఈ లోకి బాధ్రి వదిలికి పంపించేసి వచ్చేస్తారా? ఇంకో విషయం, ఈరోజు మీకోసం స్పెషల్ గా మెట్ట పొలాల కంది పప్పుతో పూర్ణాలు పొడిని చేస్తారా? అరే జయవదన, మీరా? రండి రండి, ఇది తీసుకోండి. ఏముంది ఇందులో? పప్పు. పప్ప? మీరు కొంచెం పట్టుకోండి, తొందర తీసుకోండి. పెట్టండి పెట్టండి. మా ఏరా సుందరం ఉన్నాడు కదా, అడు మెట్ట పొలాల స్పెషల్ కందిపప్పుని పంపించాడు. నాకు బాగా తెలుసు కదా, మీరు కందిపప్పు ఎక్కువగా వాడతారండి, అందుకే మీకోసం తీసుకొచ్చేసినారు. థ్యాంక్ యూ జయ వదిన. వీటికి ఎంత ఇవ్వమంటారు? ఏ బయటకి రుద్రా, మాది కాని పోరాదేటి మీకు. ఇంకోసారి డబ్బుల గురించి మాట్లాడారనుకోండి నా దగ్గర, నాన్న అసలు ఊరుకో చెప్తున్నాను, బయటకి రండి. మీరు అరే ఏంటిది, తనకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? అరే మీరే చూసారుగా, తను వద్దని వెళ్ళిపోయింది. అరే ఒకవేళ రేపు సొసైటీలో గానీ తెలిస్తే ఆత్మారాం బెండగిరి సుబ్బారావు నుంచి ఫ్రీగా కందిపప్పు తీసుకున్నాడని, అప్పుడు నా పరువు మొత్తం పోతుంది. చూడండి, మీకు ఇది తప్పుగా అనిపిస్తే మీరే వెళ్ళి డబ్బులు ఇచ్చిరండి, నన్ను కోప్పడకండి. అలాగే నేనే వెళ్తానులే. అయినా ఈ పప్పు ఎన్ని కిలోలు ఉంటుంది? ఇది 5 కిలోల డబ్బా. అలాగా 5 కిలోలు, ఏంటి రేట్ ఎంత ఉంది కందిపప్పు? 70 రూపాయలు. ఇక్కడ 70 రూపాయలు అంటే వాళ్ళ ఊళ్ళో 60 రూపాయలు ఉంటుంది, అంటే అర్థం 5 60 300 రూపాయలు. సరేలే నేను ఇచ్చేస్తాను. అరే ఏమండి డబ్బులు తీసుకున్నారా? ఆ ఉన్నాయి ఉన్నాయి. అరే ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు చెప్పారు నువ్వు ఇక్కడ ఇడ్లీ వడ అమ్ముకోవచ్చని? ఏంటి సార్ భయ్యా, నీకు తెలీదా సొసైటీ రూల్ 23 ప్రకారం సెక్రటరీ పర్మిషన్ లేకుండా ఎవరైనా బయట వస్తువులు ఇక్కడ తెచ్చి అమ్మడం తినడం నిషిద్ధం, సరేనా? సరే సరే తీసుకుని ఇక్కడ నుంచి బయటకు వెళ్ళు. ఇదిగో బాబు నువ్వు ఇక్కడ నుంచి త్వరగా బయటకు వెళ్ళు. ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ రావద్దని, సరభయ్య ఇంకోసారి రాకుండా చూసుకో. బయలుదేరి వెళ్ళు. అరే ఏంటి బుద్ధి లేదా నీకు? వీడిని చూడండి, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసా అయినా క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. అరే వెళ్ళు వెళ్ళు చదువుకో మూర్ఖుడు. సుబ్బారావు ఇంట్లోనే ఉన్నావా? లేదు బాయ్ బయటకు వెళ్ళాను. ఏంటి బెండగిరి నువ్వు చూస్తున్నాగా ఇక్కడే ఉన్నాను, ఇంట్లో ఉన్నావా అంటావు ఏంటి? కూర్చో కూర్చో. నేను ఊరికే అడిగారు, ఇంట్లో ఉంటే మంచిదేగా. సుబ్బారావు ఇదిగో తీసుకో నీ డబ్బులు. దేని తారుకు బాయ్? అది జయలక్ష్మి ఇప్పుడే వచ్చింది పప్పు తీసుకుని, ఆ పప్పుకు డబ్బులు. ఏ బాయ్ వాటికి డబ్బులేమొద్దు, అవి ఫ్రీగా ఇచ్చా ఉంచుకోవచ్చు. అరే వద్దు సుబ్బారావు వద్దు, ఆ ఫ్రీగా వచ్చిన విజిల్ గొంతులు ఇరుక్కున్నప్పటి నుంచి నేను నిర్ణయానికి వచ్చేసాను, నేను ఫ్రీగా వచ్చే ఏ వస్తువుని ముట్టుకోకూడదని. ఆ పైన ఇది కందిపప్పు, ఇది లోపలికి వెళ్ళిపోతుంది, ఈ డబ్బులు తీసుకోవాల్సిందే. 300 రూపాయలు ఉన్నాయి, 60 రూపాయలు లెక్కన 5 కిలోలకి 300 అవుతాయి. ఇదిగో 300. బాయ్ బెండగిరి ఇవాళ సండే, బ్యాంకులన్నీ మూసుంటాయి. ఏంటంటే నీకు డబ్బు అవసరం వస్తే అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు భాయ్? అందుకనే నువ్వు ఈ 300 రూపాయలని నీ దగ్గరే ఉంచుకో,
300 రూపాయలు లాంటి పెద్ద మొత్తం ఇంట్లోనే ఉందంటే అవి అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడతాయి భాయ్. ఉంచుకో ఉంచుకో. సుబ్బారావు వెడుతున్నావా? సర్లే ఆపే సుబ్బారావు. అరే భాయ్ నువ్వే ఆపే. ఏంటి భాయ్ ఇది కూర్చో, 300 300 అంటే నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావేంటి? నీ దగ్గర బాగా డబ్బులున్నాయని ఒప్పుకుంటాను, కానీ ప్రత్యేకించి నీకు తెలియాలనే చెప్తున్నాను, ఈ రోజును కూడా మా ఇంట్లో పూర్తిగా 25,000 రూపాయలు పడున్నాయి. అది నువ్వు పప్పు ఇచ్చావు కదా వాళ్ళ ఇంట్లో, దానికి డబ్బులు ఇచ్చేందుకు వచ్చాడు. మా అమ్మ చెప్తుండేది 3 రకాల పర్సులకి ఇచ్చిన వస్తువుల్ని ఎప్పుడు తిరిగి తీసుకోకూడదట. ఒకటి, పేదోళ్ళకి దానంగా ఇచ్చిన వస్తువులకి ఎప్పటికి డబ్బు తిరిగి తీసుకోకూడదు, మీరు అందులోకి రాలండి. 2, బలహీనులకి అప్పుగా ఇచ్చిన డబ్బులు ఎప్పటికీ తిరిగి తీసుకోకూడదట, మీరు అందులోకి అసలు రారంటున్నాను. ఇక 3, పొరుగు వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ కి డబ్బులు అసలు తీసుకునే కూడదు. అవన్నీ బానే ఉన్నాయి జయలక్ష్మి, కానీ మీరు పప్పుకి, మీరు పప్పు పొరుగు వాళ్ళే కదేటి, నేను తీసుకోనంటే తీసుకోనంతే. ఏంటి నువ్వు నిజంగానే 300 రూపాయల కోసం చాలా కంగారు పడుతున్నావు, ఇంకెంత ఇబ్బంది పెడతావు? అలాగే అలాగే అలాగే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఈ ఉపకారాన్ని నేను అంగీకరిస్తున్నాను, కానీ మీరు నాకు అవకాశం ఇవ్వాలి నేను మీకు సహాయం చేసేందుకు. అది కష్టమే. ఇస్తాం భాయ్, నీకు అవకాశం ఇస్తాం, నువ్వు మాకు ఉపయోగపడేలా. సరే జయలక్ష్మి వెళ్తున్నాను. వస్తావు సుబ్బారావు? లేదు నేను ఇంట్లోనే ఉంటాను భాయ్. అరే అంటే నేను వెళ్తున్నాను అని? అరే భాయ్ నేను తమాషాకంటున్నాను. మీరేనా సుబ్బారావు గారు? చెప్పండి. నమస్తే, నేను మహేష్ ని, సుందర్రావు గారి ఫ్రెండ్ని. రండి ఏంటి మిమ్మల్ని. మీరు కూకండి కూకండి కూకండి. మీరు ఏడు తీసుకుంటారా? టీయా కాఫీయా? నేను వేడిగా ఏమి తీసుకోను. అయితే సలగదన్నా తీసుకుంటారా? అవసరం ఏమి లేదు. అయ్యో ఏంటి, లేదు లేదు, తయారుగానే ఉందిరండి. మా డప్పు కోసమని నిమ్మకనీళ్ళు చేసించాను, అడు బయట ఆడుకోడానికి వెళ్ళిపోనాడు, గ్లాస్ అలాగే పడుంది, నేను అప్పుడే అట్టుకొచ్చేస్తానా? సారీ, ఎక్కడికి వెళ్తున్నా? వెళ్ళండి. తీసుకో బాబు, ఇదిగా తీసుకో 20,000. 20,000? నేను అడిగింది చాలా ఇవ్వను, సుందరి ఎంత చెప్పాడో అంతే ఇస్తాను, అంతకన్నా 1 రూపాయి కూడా ఎక్కువ. చూడండి చూడండి, మీరు ఏం అపార్థం చేసుకోవడం లేదు, నేనంతా అర్థం చేసుకోగలను. కానీ ఏం లేదు, నీ రెక్కలు విదిలించు, వెంటనే ఎగిరిపోయి ఇక్కడ నుంచి. అంతేగా 20,000 వెళ్ళే, ఇంకేం చెప్పాలనుకున్నా అది సుందరితో చెప్పి. అలాగేలే, యాజ్ యు విష్, అండ్ బై ద వే థ్యాంక్ యూ. ఏంటిది, ఎలాంటి ఎలాంటి స్నేహితులు ఉన్నారా సుందరికి. మన్నించండి, కానీ విషయమే అలాంటిది, నవ్వు వచ్చేస్తుంది. సుందరరావు ఏం చెయ్యడు అంటే అది మనం చెప్పలేం. డబ్బులు సుబ్బారావు ఇస్తాడని చెప్పి పంపించాడు జగన్ మహేష్ల్ని. సరే ఈ డబ్బులు ఇవ్వడం వరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఏం జరగబోతుంది, సుబ్బు జగన్ కి ఇవ్వాల్సిన డబ్బుని మహేష్ కి ఇచ్చాడు, అంతవరకు కూడా సరే అనుకుందాం. కానీ మీరు ఒకటి ఊహించండి, జగన్ గాని డబ్బులు తీసుకునేందుకు వస్తేనో సుబ్బారావు దగ్గరికి, అప్పుడేమవుతుంది, మళ్ళీ ఒక తరలో పోతుందిగా. ఎన్ని ఇబ్బందులైనా రావచ్చు, మీకు ఇబ్బందులు ఏం రావు. మీరు వినోదాన్ని ఆస్వాదిస్తూ ఉండండి, మేము ఇబ్బందులను పరిష్కరిస్తూనే ఉంటాం, మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటాం. మీ తారక్ మామ అయ్యో రామాలో.